కేటీఆర్ గారు, కేటీఆర్ గారు లేలే, వారికి ఉన్నది, వారికి అవకాశం ఉన్నది, వారికి అవకాశం ఉన్నది. కేటీఆర్ గారు మాట్లాడండి. స్పీకర్ సార్, మీరు మీ ప్లేస్లలో పోయి కూర్చోండి. శ్రీహరి గారు, శ్రీహరి సార్, మీరు మీ ప్లేస్లలో పోయి శ్రీహరి సార్ ప్లీజ్. వారి పేరు కూడా తీసుకున్నారు, వారికి కూడా ఇవ్వండి సార్. కడియం శ్రీహరి గారు పేరు తీసుకున్నారు, వారికి కూడా ఇవ్వండి. స్పీకర్ గారు, స్పీకర్ గారు ప్లీజ్ ప్లీజ్. ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్, ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్, మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది. స్పీకర్ గారు, గౌరవనీయులు పెద్దలు మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది. మిమ్మల్ని మేము దయచేసి కోరేది, సభ బిజినెస్ను దయచేసి నడిపే క్రమంలో గౌరవ మంత్రులు మేమేదైనా తప్పు మాట్లాడినా, మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా, తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది. వారు ఇంటర్వ్యూన్ కావచ్చు, కరెక్షన్ చేయవచ్చు. కానీ దయచేసి తమరిని కోరేది, ఇక్కడ ప్రతిపక్షంలో మేము 39 మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మరి వారికి ఏమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు, వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికి వచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. ముందు మొదలు డిమాండ్ సార్, దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి. దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ వన్. రెండవది సార్, వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు, దాదాపు 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు, గౌరవనీయులు పెద్దలు, కడియం శ్రీహరి గారి పట్ల ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్, దాన్ని దయచేసి తొలగించాలి రికార్డు నుంచి అనేది నెంబర్ వన్. నెంబర్ వన్ సార్. రెండవది రాజగోపాల్, మీరు కూడా ఒకటి సార్ ఒక విషయం మాకు క్లియర్గా చెప్పండి, మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్, అందరి సభ్యులకు 119 మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటుంది. మా సభ్యులు అడిగితేనేమో మైకు రావడం లేదు, మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్లోంచి సభ్యులు అడిగినా మైక్ ఇస్తున్నారు, ఎప్పుడు అడిగినా మైక్ ఇస్తున్నారు, వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు. దయచేసి నా విజ్ఞప్తి మీతోని, అందరు సభ్యులను ఒకటే ఘాటను ఒకటే పద్ధతిలో చూడాలి తప్ప ఈ రకంగా చూడడం ఇది భావ్యం కాదు కదా సార్. మీరు కూడా దయచేసి ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి. ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం తప్పుతుంది. అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల, ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల, గతంలో 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు. ఉపసంహరించుకోమనండి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్. రెండవ మాట అధ్యక్ష, ఇందాక నాకు మీరు మైక్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చినారు అనుకుంటున్నాను దానికోసమే. ఇందాక పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు నేను వారంటే నాకు గౌరవం ఉంది అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ గారు నేను 2009 నుంచి కలిసి పనిచేసిన సహచరులు, ఆనాడు వారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం, అప్పటి నుంచి కలిసి పనిచేసినాం. కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే, వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష. కానీ వారు కూడా గౌరవ మంత్రి వారు, ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి, మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి. ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయ్యి ట్రయల్ రన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ హుస్నాబాద్లో ప్రజలకు తెలియదా? వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయ్యి అందులో ఒక టీఎంసీ నీళ్లు ఉన్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అదేమి జరగనట్టు నేను మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష, నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష. ఒకటే ఒక్క మాట అధ్యక్ష, కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నల్స్, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, అదేవిధంగా 240 టీఎంసీల యూటిలైజేషన్. శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష? శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు, స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో. కొత్తగా 97,000 కూడా నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడనీయలేదన్నారు. గొప్ప ఉదాహరణ మా నియోజకవర్గం అధ్యక్ష, మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టినారు అధ్యక్ష, 45లో కట్టినారు. ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి, దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి? మల్లన్న సాగర్ కట్టిన తర్వాత, మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి, ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్ మానేరు మా అప్పర్ మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా? మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి. అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది, గౌరవెల్లి అయినా మలక్పేట రిజర్వాయర్ అయినా అదేవిధంగా మా అప్పర్ మానేరు అయినా స్థిరీకరించబడ్డ సింగూరు అయినా స్థిరీకరించబడ్డ నిజాం సాగర్ అయినా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవమైనా ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. అందుకే గౌరవ మంత్రి గారిని ప్రభాకర్ గారంటే నాకు గౌరవం, ఎందుకంటే ఉద్యమ సహచరుడు. ఆనాడు పార్లమెంట్లో
వీరోచితంగా పోరాడింది కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా కరీంనగర్ లో ఇక్కడ అక్కడ కాదు అధ్యక్ష కరీంనగర్కి వచ్చే బహిరంగ సభలోనే వారిని అభినందించారు. కాబట్టి మాకు అట్లాంటి మంత్రి గారిని అగౌరవపరిచే కుసంస్కారం లేదు. కానీ మంత్రి గారు కూడా వాస్తవాలు చెప్పాలి అధ్యక్ష. గౌరవెల్లి పూర్తయిన మాట వాస్తవం, ఎన్జిటి స్టే ఉన్న మాట వాస్తవం, మలక్పేట పూర్తయిన మాట వాస్తవం, ట్రయల్ జరిగిన మాట వాస్తవం, కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరంలో 3 బరాజులు, అదేవిధంగా 15 రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో 3-4 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి. ఇప్పుడే మా గౌరవ పెద్దలు కడియం శ్రీ గారు డిమాండ్ చేసినారు, దాన్ని రిపేర్ చేయండి. రైతుల మీద కోపం పెంచుకోకండి. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి, కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు. నింపండి, మేడిగడ్డ నింపండి, కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి. వాళ్ళ 5000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతున్నాయి. ఇది రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష. ఇప్పుడు నేను ఏమంటున్నా, అంత గొప్ప గొప్ప మనసు ఉన్న మనిషి కదా కేటీఆర్ గారు, అంత గొప్ప మనసు ఉన్న మనిషి. రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, గత 3 రోజుల నుంచి శాసనసభలో తమరి అనుమతితో కృష్ణానది జలాల మీద కావచ్చు, గోదావరి నది మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, లేకపోతే పంప్ హౌజుల విషయంలో కావచ్చు, చాలా విషయాలలో మనం చర్చించుకుందాం. చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఈ రైతుల పట్ల, తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉండే. రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, ఈ తప్పుకు కొత్తగొచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు, అదేవిధంగా పదే పదే భాష గురించి, మాటల గురించి మీరు ఇట్లా అంటుండ్రు, మీరు అట్లా అంటుండ్రు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనికపోయినరని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా, ఇప్పటికే ప్రజలు నీ పాయింట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్కాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఊడవీకిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు, అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం వికనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం వికనిక పోయినామని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక పుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా, చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష? ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమనుండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందిళ్ళలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమనుండ్రు అధ్యక్ష. మొత్తం కుంగిపోయి కుప్పగూలిపోతుంటే ఈరోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈరోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితిలో
ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన సభాప ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈ రోజు చర్చ చేద్దామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష? అందుకే నేను ఒకటే మాట అడుగుతున్నా, మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువండి, మీ పార్టీ నాయకుడిని మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేద్దాము, రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది, పారిపోయి ఫామ్ హౌజ్లు వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష చంపాల్సిన అవసరం? సచిన పావును ఎవడైనా చంపుతారా అధ్యక్ష? మొన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పామును చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష, ఆ పాము ఆల్రెడీ సచ్చింది, సచిన పావును చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష. ఈ రోజు సానుభూతి కోసము వీల్ చైర్ నాటకాలు వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష? ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. ఈ సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ప్లీజ్ నిజాయితీ ఉంటే మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్భాలు ఏంటి అధ్యక్ష? రమ్మనుండ్రి సభకు, వాస్తవాల మీద చర్చ చేస్తాం, మొత్తం ఇక్కడ పెడతాం. ఇవాళ ఆయన తప్పించుకుంటాడు, ఈయన వచ్చి ఈడ కొత్త మాటలు చెప్తాడు ఈడ. కాబట్టి అధ్యక్ష దీని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ దేని మీద జరుగుతుందో ఆ విషయం మీద చర్చించమనుండ్రి. ఎట్లాగూ సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం పెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరు ఏమేమి విషయాలు ఉన్నాయో ఏమేమి చర్చ చేయదలుచుకుందో మొత్తానికి మొత్తం శ్వేతపత్రం సందర్భంగా చర్చ చేద్దాం. లేదు కాళేశ్వరం మీద మీరు చర్చ అంటారా, దానికోసం ప్రత్యేకంగా తమరు సమయం కేటాయించండి, కాళేశ్వరం మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. కడియం శ్రీహరి గారు,